ఇది ఇరవై సినిమా ఇక్కడ ఒక చిన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఇది చెప్పాలి చరిత్ర తెలియాలి ఎందుకంటే ఇది నాన్నతో అని టైటిల్ నాన్నకు ప్రేమతో అన్నప్పుడు మా నాన్నగారు మాకేం చెప్పారు మాకేం చేశారని కూడా మీ అందరికీ తెలియాలి నా పెద్ద బిడ్డ పేరు జానకి రామ్ కీర్తిశేషుడు రెండో బిడ్డ కళ్యాణ్ రామ్ ఈ రెండు పేర్లు మా నాన్నగారు పెట్టిన ఎందుకంటే మేము మగ సంతానంగా ఏడుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఏడుగురికి కృష్ణలు పెట్టడం అయిపోయింది తర్వాత మాకు నలుగురు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికీ ఈశ్వరులని పేరు పెట్టడం అయిపోయింది ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి అన్నారు ఏంటన్నా అంతా మారిపోయింది ఇప్పుడు అయ్యో జాను అయ్యి అని ఏదో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి మీ ఇష్టం అన్నారు నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను అన్నప్పుడు జానకి రామ్ అని పెట్టారు మరి రామ్ పెట్టారు ఇక సరే ఇక జూనియర్కి వచ్చేటప్పటికి నేను తారక రామ్ అని పెట్టా ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు పేర్లు రాములే కాబట్టి ఇనికి తారక అని పెట్టారు ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు నానా ఏం చేస్తున్నాడు మేము కూడా వాడు అన్నారు ఏం చేయటం చదువుతున్నాడు కదండి అన్నది సరే తీసుకురా నాన్న అన్నారు సరే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు బాగానే ఉంది వెరీ గుడ్ నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు నన్ను అడగల నీ పేరు అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్ నీది నా అంశ నా పేరు నీకుండాలి అని నన్నమూరి తారక రామారావు అని పెట్టింది ఆయన పేరును ఆయనే దానం చేశారు ఆయనకిచ్చారు వంశ వృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మనం మన మధ్యలో ఉండడు ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు ఒక కొడుకు అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు అయినా నానా మనం ఏదో చాలా గొప్ప అని కాదు ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరిని మోసుకెళ్ళేది వీళ్ళే తుకున్నంత వరకు ధనా అభిమానులు జాగ్రత్త మన ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి యొక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంతుందో మరి చాలా సార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో మీ అందరి గుండెల్లో మీ అందరి మొహాల్లో ఇన్ని చూస్తున్నాను మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈ రోజు మా జీవితం మీ కంకితం